అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఈజ్ సుజాత. ఈరోజు వినాయక చవితి కదా, వినాయక చవితి ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఉంది అని అంటున్నారండి అందరూ. ఈరోజు 10 గంటలకైతే కలుస్తుంది అని అన్నారు, 10 పైనే. దానికోసం పూజ అయితే మాత్రం 10 గంటల పైనే మొదలుపెట్టాను. నేనైతే ఫస్ట్ అన్నీ రెడీ చేసుకుని పూజా మందిరంలో అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి. ఈరోజు అయితే నేను చాలా బిజీగా ఉన్నానండి. దేనికోసం అంటే పూజ గురించి అని కాదు, కానీ మా వారు పొలానికి నీళ్ళు అయితే పెడుతున్నారు, దానికోసం టిఫిన్లు క్యారీర్స్ ఇవి అవి వండడంలో చాలా అయితే చాలా బిజీగా ఉన్నానండి. నేను అవన్నీ పంపేసిన తర్వాత చక్కగా తలస్నానం చేసి ఇవన్నీ సరి చేసుకుని సర్దుకుని పెట్టుకుని పూజ అయితే మొదలుపెట్టాను. కానీ కరెక్ట్గా పూజ చేయడానికి 10 గంటలకు వచ్చింది కదా, దానికోసం అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయిందండి. అరటిపళ్ళు అయితే మా చెట్లయే, లాస్ట్ అరటిపండ్లు అనమాటండి ఇవి. వినాయకుడికి సమర్పించాలి అరటిపండ్లు అని రాసి ఉన్నట్టుంది, దానికోసం ఆయన కోసం ఒక అత్తలం అరటిపళ్ళు అయితే మాత్రం ఉన్నాయి. అవి అయితే మాత్రం చక్కగా ముగ్గించి పండిన తర్వాత దేవుడికి అయితే పెట్టానండి ఈరోజు. మీలో వినాయక చవితి అందరూ చేసుకున్నారా అండి? చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి నాకు వినాయక చవితి అంటే. చిన్నప్పుడు మా అమ్మ వంటి దగ్గర చాలా బాగా అయితే చేసేవాళ్ళం, వినాయక మీద నిలబెడతారు కదా అలా చేస్తామన్నమాట. చాలా బాగుంటుంది అక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మాత్రం. అందరూ బుక్స్ అన్నీ పెట్టుకుంటారు కదా, ఇప్పుడు నా చదువు ఏంటంటే యూట్యూబే నా చదువు అయిపోయింది. ఇప్పుడు దానికోసం నా ట్రైపాడ్ బుక్ అయితే మాత్రం దేవుడి దగ్గర పెట్టుకున్నానండి. ఆ వినాయకుడు ఏ విఘ్నాలు లేకుండా సుఖంగా సంతోషంగా నా ఛానల్ రన్ అవ్వాలని అయితే మాత్రం కోరుకుంటున్నాను. అలా రన్ అవ్వాలంటే మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలండి. మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఏ వీడియోని చూస్తే నచ్చితే తప్పకుండా లైక్ అయితే చెయ్యండి. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా అంటే చాలా మోటివేషనల్గా యూజ్ఫుల్గా అయితే ఉంటుందండి. ఆ వినాయకుడిని ఒకటే కోరుకున్నాను, ఈరోజు నా ఛానల్ బాగుండాలి స్వామి, గ్రోత్ బాగోవాలని. అదంతా మీ చేతుల్లోనే ఉంది. ఉంటానండి, బాయ్. సర్వే జన సుఖినో భవంతు.